అసలు క్రైస్తత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? చాలా మంచి క్వశ్చన్ వేసావమ్మ. ఈ రోజుల్లో క్రైస్తత్వం యొక్క లేకపోతే క్రైస్తవ్యం యొక్క ముఖ్య ఈ క్రిస్టియానిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మనుషులను ఖచ్చితంగా వాస్తవాల్లోకి ఎంకరేజ్ చేయడం, అంటే నిజాలను గురించి ఆలోచించడం, నిజాల గురించి ఆలోచింప చేయడం, ఇలాంటిదే చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశం. అంటే ఇప్పుడు నిజాలు అంటే ఇక్కడ మనం చాలా లోతుగా ఆలోచిస్తే ఏది నిజము అనేది క్రైస్తవ్యంలో నుండి అర్థం చేసుకోవడానికి క్రైస్తవ్యం ఉపయోగపడుతుంది. సో ఈ నిజాలు అనే వాటిని గురించి ఈ ఆలోచించకపోతే క్రైస్తవ్యం అన్న ఉపయోగం లేదు. అవునండి, ఇప్పుడు నేటి జీవన శైలికి క్రైస్తత్వం ఎట్లా సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా మనం సపోర్ట్ తీసుకోవాలంటే అది సపోర్ట్ చేస్తుంది, మనకు సపోర్ట్ వద్దు అంటే సపోర్ట్ చేయదు. ఇదంతా ఏంటంటే ఆ వ్యక్తి తీసుకునేటువంటి ఆ నిర్ణయం బట్టే ఉండదు. కానీ ఖచ్చితంగా క్రైస్తవ్యం ద్వారా లేకపోతే యేసుక్రీస్తు బోధల ద్వారా నా జీవితాన్ని నేను సెట్ చేసుకోవాలి, నా ఫ్యూచర్ని నేను సెట్ చేసుకోవాలి, నా లైఫ్ నేను సెట్ చేసుకోవాలి అనేటువంటి ఆ ఇంటెన్షన్ అనేది వ్యక్తికి రావాలి కదా. ఏ ఏజ్లో అయినా సరే, వాళ్ళు చిన్న ఏజ్లో కావచ్చు, మిడిల్ ఏజ్లో కావచ్చు, లేకపోతే ఒక వృద్ధాప్యంలో కావచ్చు, ఆ వ్యక్తి యొక్క ఆ ఇంటెన్షన్ అనేది ఈ బోధల ద్వారా నన్ను నేను సెట్ చేసుకోవాలి అనే ఆ థాట్లోకి రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బోధలు ఎవరికి సహకరించు. అసలు క్రైస్తవ్యం ద్వారా మనం ఏం సందేశం ఇస్తున్నామండి? సందేశం ఖచ్చితంగా ప్రపంచానికి ఇవ్వకపోతే క్రైస్తవ్యం యొక్క ఆ ప్రాథమిక ఉద్దేశమే నెరవేర్చబడదు. క్రైస్తవ్యానికి సందేశం అందించడమే క్రైస్తవ్యం యొక్క లక్ష్యం. సందేశం ఏంటి అంటే ప్రపంచం అనేది అజ్ఞానంలో ఉంది, జ్ఞానాన్ని ప్రపంచానికి బోధించడము అనేదే క్రైస్తవ్యం యొక్క ప్రాముఖ్యమైనటువంటి సందేశం. ఆ జ్ఞానం ఏంటి అంటే అది ఈ లోకాన్ని గురించిన జ్ఞానం, ఈ లోకం విడిచిన తర్వాత మానవ జీవితాన్ని భవిష్యత్తును గురించినటువంటి జ్ఞానం. కేవలం ఈ లోకంలో ఉన్న భవిష్యత్తును గురించి మాత్రమే క్రైస్తవ్యంలో మనం తీసుకోకూడదు. ఈ లోకం విడిచిన తర్వాత భవిష్యత్తు ఏంటి అనేది క్రైస్తవ్యం చెప్పాలనుకుంటుంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సహజంగా ఏంటంటే చర్చికి వెళుతున్నాం కాబట్టి నా భవిష్యత్తు ఏముండదో తెలుసుకుందాం, ఫలానా చర్చిలో నాకు చెబుతారేమో, లేదంటే ఫలానా ప్రొఫెసర్ ద్వారా చెబుతారేమో, ఇలాంటి భావాలు కలుగుతున్నాయి. కానీ రియల్గా చెప్పాలి అంటే ఫ్యూచర్ మరణం తర్వాత మన లైఫ్ ఏంటి అనేది సెట్ చేయాలి అనేది ఇక్కడ క్రైస్తవ్యం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఓకే సార్, మీ మాటల్లో విన్నట్టయితే మనకి అర్థమవుతుంది క్రైస్తవ్యానికి ఒకటే ఉద్దేశం ఉందని. మరి ఒకటే ఉద్దేశం ఉన్నప్పుడు ఇన్ని భేదాలు, ఇన్ని బోధలు ఎలా వచ్చాయి సార్? ఓ, చాలా ప్రాముఖ్యమైన, చాలా ఒక పెద్ద ప్రశ్న ఇది. ఎందుకు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే క్రైస్తవ్యంలో ఇన్ని రకాలైనటువంటి బోధలు రావడానికి మొదటిగా అపోస్తలుడు వేసింది ఒకే ఒక పునాది. అంటే బోధలో ఒకటే, బైబిల్ ఒకటే, బాప్తిసం ఒక్కటే, యేసుక్రీస్తు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే, అంతా ఒక్కటే. కానీ ఇన్ని రావడానికి కారణం ఏంటంటే ఆ ఒక్కదాన్ని రీచ్ అవ్వడానికి, అంటే విశ్వసించిన వ్యక్తి ఆ ఒక్కదాన్ని రీచ్ అవ్వడానికి, స్టార్టింగ్లో చెప్పబడినటువంటి బోధన రీచ్ అవ్వడానికి వీళ్ళకి ఎవరికి అర్థమైనటువంటి శైలిలో వాళ్ళు రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు రీచ్ అయిన దాన్ని బట్టి వీళ్ళు బోధించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆటోమేటిక్గా బోధల్లో వేరియేషన్స్ వచ్చినాయి. ఈ వేరియేషన్స్ రాబట్టి ఏమైంది అంటే రకరకాలైనటువంటి భేదాలు ఏర్పడినాయి. అంతేగాని బోధ అనేది అపోస్తలులు వేసినటువంటి పునాది మాత్రం ఒక్కటే. ప్రపంచంలో దాన్ని ఎవరు మార్చడం అనేది సాధ్యపడదు, ప్రపంచంలో ఎవరు దాన్ని దానికి ఏదో కలుపుదామన్నా కానీ సాధ్యపడదు. సో ఈ బోధలు రావడానికి కారణం ఏంటంటే ఇదిగో వీళ్ళు దాన్ని అందుకోవడానికి వీళ్ళు వెళ్ళినటువంటి విధానాలు, లేకపోతే వీళ్ళు నేర్చుకున్న విధానాలు, వీళ్ళు తెలుసుకున్న పద్ధతులే ఇన్ని తేడాలు తీసుకోవచ్చు. ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. ఆ ఉదాహరణ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఆయన శిష్యుల దగ్గర, ఆ శిష్యులు వాళ్ళ యొక్క జనరేషన్స్ అయిపోయిన తర్వాత మొత్తం ఆర్సిఎం బంధకాల మధ్యలో క్రిస్టియానిటీ ఉన్నప్పుడు దానిలో నుండి బయటకు వచ్చింది ఎవరు? మార్టిన్ లూథర్. ఇలా ఆ తర్వాత అప్డేట్ అవుతూ క్రిస్టియానిటీ బయటకు వచ్చింది. దాన్ని బట్టి టీచింగ్స్ కూడా ఏమైనాయి అంటే క్రమక్రమంగా ఏమైనాయి అంటే చేంజెస్ వచ్చినాయి. ఇలాగా ఎవరికి ఆ విషయం అనేది అర్థమైందో వారు ఒక టీచింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇన్ని రకాలైన బోధలు వచ్చినాయి, ఇన్ని రకాలైనటువంటి భేదాలు వచ్చినాయి.
ఓకే సార్, ఇన్ని రకాల బోధలు వచ్చాయని మీరు చెప్తున్నారు కదా, అసలు ఏ బోధ కరెక్ట్? ఏ మార్గంలో వెళ్తే దేవుడు ఆ బోధను అంగీకరిస్తాడు? ఒక దేవుడు అంగీకరించేది అనేది ఏంటంటే, ఎవరు నమ్మిన దాన్ని వాళ్ళు దేవుడు అంగీకరిస్తాడు అని ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు. ఒకరు నమ్మిన దాన్ని ఇంకొకళ్ళు ఖచ్చితంగా క్రిటిసైజ్ చేస్తే ఎవరు ఒప్పుకోరు. అలాంటప్పుడు దేవుడు అంగీకరించేది ఏంటి అనేది ఆలోచించడం అనేది కొంచెం ఇది దాటి మన మైండ్ సెట్ని కొంచెం పైకి తీసుకెళ్ళి ఆలోచిస్తేనే కానీ ఆ దేవుడు అంగీకరించే బోధ ఏంటి అనేది మనం ఆలోచించగలం. అంటే ఇప్పుడు దేవుడు అంగీకరించే బోధ ఏంటి అంటే, అపోస్తలులు వేసిన పునాదిని దేవుడు అంగీకరిస్తాడంటే, దాన్ని మనం ఎవరు బోధిస్తున్నారు అని మనం తెలుసుకోవాలి అంటే, మనం వినే బోధ వలన మనం విశ్వసించడాన్ని బట్టి మన జీవన శైలి కానివ్వండి, మనం పరలోకం వెళ్ళేటువంటి ఆ మార్గం కానివ్వండి, మనం అర్థం చేసుకునేటువంటి బోధే దేవుడు అంగీకరించే బోధ. అంతేగాని స్వార్థం కోసమో లేకపోతే స్వలాభం కోసం చేసేటువంటి బోధలు దేవుడు అంగీకరిస్తాడని మనం అనుకోకూడదు. కూర్చున్న వ్యక్తులు పరలోకం వెళ్ళేటువంటి ఆ బోధలనే దేవుడు అంగీకరిస్తాడు. కనుక మనం చాలా అబ్జర్వ్ చేసుకుంటే తప్పితే ఆ బోధలను క్యాచ్ చేయాలి.